ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హతపై టీడీపీ నేత కోన రవి సంచలన విమర్శలు చేశారు. డిగ్రీ పాస్ కాకుండా మూడేళ్ల లా కోర్సులో ఎలా చేరారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఫేక్ సర్టిఫికేట్స్ ఎలా పెట్టారని ప్రశ్నించారు. స్పీకర్ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, సిజెఐ, గవర్నర్లకు ఫిర్యాదు చేస్తామన్నారు. మీరు శాసనసభ సభాపతిగా ఎన్నికైన తర్వాత ఒక దొంగ సర్టిఫికెట్ ఒక ఫోర్జింగ్ సర్టిఫికెట్ ని ఒక ఫ్యాబ్రికేషన్ సర్టిఫికెట్ ఒక ఫ్యాబ్రికేషన్ సర్టిఫికెట్ ని మీరు సమర్పించి అనైతికతకు మీరు పాల్పడ్డారు, మీరు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకేమైనా నియమం ఉంటే ఆ స్థానాన్ని ఉన్న గౌరవాన్ని కాపాడాలనే ఇంగితం మీకుంటే తక్షణమే మీరు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు శాసనసభలో శాసనసభ లేఖగా మీరు ప్రతిపాదించినటువంటి వ్యక్తి శాసనసభ పది అయిన తర్వాత ఒక దొంగ సర్టిఫికెట్ ని ఒక ఫోర్జ్డ్ సర్టిఫికెట్ ని ఒక ట్యాంపర్డ్ సర్టిఫికెట్ ని ఒక ఫ్యాబ్రికేటెడ్ డిగ్రీ సర్టిఫికెట్ ని మహాత్మా గాంధీ లా కాలేజీలో సబ్మిట్ చేసి 3 సంవత్సరాలు బిఎల్ చదవడానికి అనుమతి పొందినప్పుడు అడ్మిషన్ పొందినప్పుడు దానిపై మీరు విచారణ చేసి మీ సభ్యులు ఏ సభ్యులైతే అతన్ని శాసనసభ స్పీకర్ గా ఎదుర్కొన్నారో ఆ సభ్యులను ఆ సభలో ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడికి కూడా ఈ రోజు ఇది శాసనసభకు జరిగినటువంటి అవమానం. శాసనసభ పదికి శాసనసభాపతి స్థానానికి తీసుకొచ్చినటువంటి కళంకం. ఈ కళంకాన్ని కడగాలి అంటే శాసనసభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యుడికి కూడా తక్షణమే మీరు అతని శాసనసభ స్పీకర్ గా ఆ స్థానాన్ని నుంచి తప్పించండి అని చెప్పి నేను ప్రతి ఒక్క శాసనసభ్యుడిని వేడుకుంటా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్య విలువలను కాపాడండి.